దివ్యాంగులకు ఆనాడు ఎంత ఉండే పెన్షను ఐదు వందలు ఇయ్యాలి ఎంత అయింది నాలుగు వేల రూపాయలు నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మళ్ళా సంక్రాంతికి గంగిరెద్దిలో వచ్చినట్టు మళ్ళా ముప్పైతే ఎలక్షన్ రాగానే మళ్ళీ గదే అలీ గదే పాశిమైన ముఖాలు కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ వస్తారు ఏం చెప్తారు ఈసారి మీకు ఏది కావాలంటే అది ఫ్రీకి ఇస్తాం కేసీఆర్ రెండు వేలు మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుడు మేము ఇరవై ఐదు గంటలు ఇస్తాం దినంలో ఒక గంట కూడా ఇస్తాం పో అని చెప్పి నోటుకు వచ్చినట్టు చెప్తారు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కొడతా ఉన్నా కాంగ్రెస్ వాళ్ళ వాగ్దానాలు ఎట్లుంటాయంటే వెనకటికి ఒక చిన్న కథ చెప్తా ఒక పెద్ద మనిషి ఒక అవ్వ మన్మన్ కోసం స్వెటర్ కుడుతుందట స్వెటర్ ఇంట్లో కూర్చొని మన్మన్ కోసం పుట్టబోయే మన్మన్ కోసం స్వెటర్ కుడతాను కుడుతుంటే ఆయనంత కుట్టేటప్పుడు సాయంత్రం ఆ సూదూసిపోయిన కింద పడ్డది ముసలమ్మ కన్నులు కనబడతలేవు కంటి వెలుగు లేకుండే అప్పుడు కాంగ్రెస్ వల్ల దిక్కుమాలని పాలన కదా అది లేకుండే ముసలమ్మ కన్నులు కనబడతలేవు ఉన్నది అటు ఇటు ఇటు అటు దేవులు ఆడింది దొరకలే సూది దొరకకపోతే ఆఖరికి అడుగుకు తిరిగి దేవుని దిక్కు తిరిగి మొక్కిందట దేవుడా దేవుడా సూది దొరికితే నీకు ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల టమాటాలు తెచ్చి నీకు అప్పయత్తు తాన్నదట ఏరి దేవునికి ప్రసాదం కింద వెంటనే ఇంట్లో కోడలమ్మ ఉరికొచ్చిందట అత్తా ఎంత పని చేస్త నువ్వు ఆ సూది ప సూది పైసలు ఎన్ని ఐదు కిలోల చక్కెర ఐదు కిలోల టమాటాలు అంటే ఎంత ఎరికైనా నీకు అన్నదట సూది యాభై పైసలను ఇరవై పైసలు వస్తుంది అదేమో నువ్వు వందలు రెండు వందల రూపాయల కథ చెప్తివి ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు అన్నదట అంటే ఏమన్నదట ఎరికైనా ముసలామే ఆ ముందు సూదైతే దొరకని ఆ తర్వాత దేవుడు వచ్చి అడిగేది ఉన్నదా ఇంకోట కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా కంతే వీళ్ళేనా ఇచ్చే ముఖాలు రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చినప్పుడు నాలుగు వేలు ఇస్తారంట నమ్ముతారు మీరు ఏమన్నా మనకన్నా ఇది ఉండాలి వాళ్ళకి లేకపోయినా చెప్పడానికి చెప్పడానికి లేకపోయినా వినడానికి ఉండానా లేదా ఈ బేకుఫ్ వాళ్ళట వాళ్ళట వచ్చేది